అన్నారు. చూసారా, ఏ మతంలో అయినా గుర్తుపెట్టుకోండి, ఏముందయ్యా అంటే లాస్ట్కి శ్మశానం తప్ప ఏముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. ఏముంటుంది? ఏమీ ఉండదు. అవివేకం ఏవో తెలివితే ఎట్లా అనుకుంటాం, కొనేస్తాం, ఆ పక్క ఆ పక్క ల్యాండ్ ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ అవి అవి సంపాదించేసుకుంటాం, మా తెలివితే ఎట్లా అనుకుంటాం. ఏముందయ్యా అంటే లాట్ లాస్ట్కి స్మెల్ తప్ప ఏం మిగవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఎగ్జాంపుల్ చాలా ఇష్టం. ట్రైన్లు ఇద్దరు కొట్టేసుకున్నారంట, సీరియస్గా ట్రైన్లో జర్నీ చేస్తున్నారట, చాలా సీరియస్గా ఫైట్ జరిగిపోతుంది. అందులో ఒక రిజర్వేషన్ ఉంది, మరో రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేని రిజర్వేషన్ ఉన్న సీట్లో కూర్చుని ఇలా అంటున్నాడట, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్, కొంచెం లేడీస్ ఉన్నారు అన్నాడు. రిజర్వేషన్ చేసుకున్నాడు, కళ్యాణ చేసి బుద్ధుందయ్యా చదువుకున్నావు లేదా అసలు, రిజర్వేషన్ ఇక్కడ దిగు జరుగు, టికెట్లు లేకుండా రిజర్వేషన్ చేసుకుని ఎట్లా పడితే అట్లా ఎక్కేస్తారయ్యా అని ఇద్దరికి ఫైట్ జరిగిపోతుంది. ఓయ్ మర్యాదగా మాట్లాడు, మేము చదువుకున్నాం ఇక్కడ అన్నాడు. నువ్వు అంత చదువుకున్నవాడు అయితే మరి రిజర్వేషన్ చేసుకొచ్చుగా అంటే మాకు తెలుసు, నువ్వు చెప్పాలా ఎమర్జెన్సీ పనులు ఎక్కేమయ్యా అన్నాడట. మళ్ళాంటాడు అనమాట, టికెట్ లేనాడు, తప్పు మంది మళ్ళీ బొగ్గుమెత్తేస్తాం. ఇలా చేస్తున్నాడు, ఇద్దరికి వాగ్వాదం జరిగిపోతుంది, కాలర్ పట్టేసుకున్నారు, ఒకరు తోసేసుకుంటున్నారు. ఈ లోపల టీటీ వచ్చిన విడిపోవట్లేదు, భోగి ఎంత వాళ్ళనే చూస్తుంది. ఒకరు ఫైట్ ఒకరు చాలా ఉవ్వెత్తున కొట్టుకుంటే భోగి ఎంత వచ్చి వాళ్ళని చూస్తున్నప్పుడు ఈ లోపల ఏమైంది అంటే స్టేషన్ వచ్చింది, ఇద్దరు దిగిపోయారు. మర్చిపోకుండా సంగతి ఏంటంటే ఇద్దరు స్టేషన్లో దిగిపోయారు, మరి సీట్ ఎవడదయ్యా అంటే ఎవడది, రిజర్వేషన్ ఒకటిది కాదు, రిజర్వేషన్ చేయించుకోలేనిది కాదు, మరి సీట్ ఎవడదయ్యా అంటే రైల్వే వాడు. ఎవడది కాదు, రైల్వే వాడు తీయించుకున్నాడు. ఈ మాత్రం దానికి ఒక గంట ప్రయాణం, 2 గంటల ప్రయాణానికి ఒకరిని ఒకరు కొట్టేసుకున్నారే. మన జీవితం కూడా ఒక ప్రయాణమే. 20 ఏళ్ళ జీవితంలో గజం నేల కొరకు పక్కింటలతో పెద్ద ఫైట్ మనకి. ఈ 60 ఏళ్ళ జీవితంలో అత్తగారితో కోడలతో భార్యతో మామతో గొడవలు మనకి. ఈ డబ్బుల కొరకే సొంత సహోదరులే మాట్లాడుకోవడం మానేస్తారు, ఈ భూభాగాల కొరకే మాట్లాడుకోవడం మానేస్తారు. అక్కడ వరకు ఎందుకండి, సంఘాల్లో కూడా డబ్బుల కొరకు పెద్దల మధ్య ట్రెజరీలో గొడవలు వచ్చేస్తాయి. ఇన్ని గొడవల తర్వాత ఏ సాధిస్తారయ్యా అంటే ఒకరోజు స్టేషన్ వచ్చేస్తుంది. ఆ స్టేషన్ ఏంటి? శ్మశానం. స్టేషన్ దగ్గరలో ఉందని గుర్తేంటో చెప్పనా? అంతకుముందు 10 సార్ల క్రితం నాకు బాగానే కళ్ళు కనబడేయండి, ఈ మధ్య కనబడలేదంటే సిగ్నల్ పడుతుందని అర్థం. ఎక్కడికి? స్టేషన్ దగ్గరలో ఉంది. ఎక్కడ? శ్మశానం. అంతకుముందు నేను 2 బిర్యానీలు తినేసి ఇవ్వండి, ఇప్పుడు కనీసం పెరిగాను తిన్న అరగట్లేదంటే ముందు దగ్గరలో ఏంటి? స్టేషన్ చెప్పండి, శ్మశానం. అంతకుముందు అంతా బాగానే ఉండేదండి, చాలా చక్కగా వెళ్ళిపోయింది, ఎక్కడికి పడితే అక్కడ, ఈ మధ్య తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానంటే చాలా దగ్గరకు వచ్చేస్తావు. ఎక్కడికి? స్టేషన్. ఇంకా జస్ట్ నెక్స్ట్ స్టేషనే దిగిపోతావు. ఇన్ని సింప్టమ్స్ మనకు కనబడుతుంటే మన బాడీలో ఏం పట్టుకెళ్ళిపోతామని. సేవలో మోసం, బతుకుల్లో మోసం, సంఘంలో మోసం, బోధలో మోసం, బోధించిన దానికి లోబడిన మోసం, చివరికి నన్ను నేనే మోసం చేసుకునే మోసం. ఇవన్నీ ఎక్కడ కలిపేస్తానయ్యా అంటే తీసుకెళ్లి శ్మశానంలో నాతో పాటు కలిపేస్తాను. పౌలు గారు ఎంతగా ఉటంకిస్తున్నాడు చూడండి, వాళ్ళు సంపాదించుకోలేరా, వాళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు, వాళ్ళు ప్రాణాలే ఇచ్చేశారు. ఎంతగా అంటే డబ్బు ఏవతో పెట్టేగిపోయిన ట్యాక్స్ కలెక్టర్ మత్తయి గారు వదిలొచ్చేవయ్యా అంటే వచ్చేశాడు. ఒకరా ఇద్దరా, అపొస్తలుడైన పౌలు తన గౌరవాన్ని ధర్మశాస్త్రపు పాండిత్యాన్ని ఏవైతే వారి తనకు ఘనతను తీసుకొస్తాయో వాటన్నిటినీ పక్కన పడేసి ఆయన ఒట్టుకాళ్ళతో అనేక మార్లు నడిచిపోయాడు. ఆకలి దప్పులతో ఉన్నాడు, జాగరాలతో ఉన్నాడు. చివరికి ఆయన ఏం చేశాడయ్యా అంటే తన ప్రాణాన్ని మనముగా ప్రభు కొరకు ఇచ్చేశాడు. నేను అనుకుంటాను వాళ్ళంత అమాయకులా ప్రాణాలు ఇచ్చేయడానికి. ఒకవేళ వాళ్ళ అమాయకులు అనుకుంటే మనకంత అమాయకులు ఎవరు ఉండరు. వాళ్ళు సంపాదించుకోలేకపోయారండి, కనీసం తెలివితేటలు లేవని వారిని చూసి మనం అనుకుంటే తెలివితేటలు లేని వారికి కాదు, ఎవరికి? మనకు లేవు. వాళ్ళకి అర్థమైపోయింది ఉత్తమమైనది ఏంటంటే మేము పొందుకోవాల్సింది ఇక్కడ కాదు, మరెక్కడా? ఆ జీవితంలో. అందుకే వాళ్ళకి సంపాదన మీద లేదు, అందుకే సేవను అడ్డు పెట్టుకోలేదు, అందుకే ఎవరిని మోసం చేయలేదు.
చివరికి ప్రభు కొరకే వారు ఫలాలు ఇచ్చేశారు.